హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్టర్ అన్నారు, వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లుకి సీక్వల్ టిల్లు స్క్వేర్ మూవీ ఇవాళ రిలీజ్ అయింది సార్. మరి ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించిందా లేదా, మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పట్ల? టిల్లు స్క్వేర్ చాలా హైప్ క్రియేట్ అయింది ఈ సినిమా చుట్టూ. ఎందుకంటే డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. దాంట్లో రాధిక క్యారెక్టరు, దాని చుట్టూ మీమ్సే కొన్ని వందల వేలు వచ్చుంటాయి. సో అందువల్ల దీని మీద కూడా ఒక హైప్ క్రియేట్ అయింది. 2022లో డీజే టిల్లు రిలీజ్ అయితే ఇది ఇప్పుడు రిలీజ్ అయింది. సో ఇక దీంట్లో ప్రధానంగా చూసుకున్నప్పుడు కాస్టింగ్లో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరం, నేహా శెట్టి, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళంతా కూడా వాళ్ళకి పెద్ద రోల్స్ అయితే లేవు. మురళీ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ పెద్ద ఇది లేదు. వీళ్ళే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక క్రూ వచ్చేసరికి దీనికి మన డీజే టిల్లుకేమో విమల్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. అయితే మామూలుగా అయితే సీక్వెల్కి సేమ్ డైరెక్టర్లు చేస్తారు, బట్ దీన్ని మార్చినట్టున్నారు. ఈసారి దీన్ని మల్లిక్ రామ్ చేశాడు. నరుడు డోనరుడు ఒకటి, అద్భుతం ఒకటి, ఈ రెండు సినిమాలు గతంలో ఆయన చేస్తున్నాడు. అయితే స్క్రిప్ట్ కానీ స్క్రీన్ ప్లే వర్క్ ఇదంతా కూడా ప్రధానంగా మన సిద్ధు జొన్నలగడ్డనే చేసినట్టుగా కనబడుతుంది. ఇక ప్రొడ్యూసర్ వచ్చి సూర్యదేవర నాగవంశీ, కెమెరామ్యాన్ సాయి ప్రకాష్, మ్యూజిక్ ఏమో మొత్తం ముగ్గురు ఉన్నారు, పాటలకేమో రామ్ మిరియల, తర్వాత అచ్చూర్ రాజమణి, వీళ్ళిద్దరు కలిసి సాంగ్స్కి మ్యూజిక్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమో భీమ్స్ సిసిరోలియో, తను బీజిఎం వర్క్ చేశాడు. ఇది టెక్నికల్గా. ఇక మామూలుగా అయితే ఇది సీక్వల్ అంటే యాక్చువల్గా ఏంటంటే క్యారెక్టర్స్ అంతా కూడా బేసిక్గా అవే క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ ఎక్కువ ఈ అబ్బాయి ఉంటాడు, మిగతా చేంజ్ అవుతుంది. సో అందుకని ఫస్ట్ డీజేటీలో అర్థం కావడం కోసం సిద్ధు జొన్నలగడ్డ వాయిస్ ఓవర్తో సినిమా స్టార్ట్ అవుతుంది. వాయిస్ ఓవర్లో రీక్యాప్ జరుగుతుంది. దాని తర్వాత మనకి కథలోకి వెళ్తాం. అయితే బిగినింగ్ అంతా కొంత హాట్ సీన్స్ కనిపిస్తాయి ఎక్కువగా. సో ఏంట్రా ఇది, హాట్ సినిమాకి వచ్చామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ మళ్ళీ మెల్లగా కథలకు వెళ్ళారు. సో దీంట్లో బేసిక్గా కథగా చెప్పాలంటే సిద్ధు అంటే మామూలుగా ఒక హాలీవుడ్లో ఒక సామెత ఉంటుంది, వాట్ ఏ క్యారెక్టర్ డజ్ ఇస్ ద స్టోరీ అని. అంటే ఆ క్యారెక్టర్ ఏం చేస్తే అదే కథ అని. సో ఇది కూడా అలాంటి ఫార్ములానే ఉంటుంది. అంటే సిద్ధు జొన్నలగడ్డ ఏం చేస్తే అదే కథ ఇక్కడ. సో అలాగా ఫస్ట్లో కూడా అదే ఉంటుంది, దీంట్లో కూడా అదే ఉంటుంది. సో తను ఒక అమ్మాయిని లవ్ చేయడం, దాంట్లో వచ్చే దానివల్ల తను ఒక వచ్చే ప్రాబ్లమ్స్, తనకు ఒక స్పై ఆపరేషన్ ఇవ్వడం, దాన్ని ఎట్లా డీల్ చేశాడు, ఫైనల్గా ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు, ఇది బేసిక్గా. అంటే ఒక లవ్ చుట్టూ వచ్చే సమస్యలు, దాని నుంచి బయటపడడం, ఇది కథగా చెప్పుకోవాలంటే. బట్ ఇంట్రెస్టింగ్గా నడిపారు. ఫస్ట్ హాఫ్ అంతా సిద్ధుకి వచ్చే ఇష్యూస్, దాని నుంచి ఎలా తను ఫేస్ చేశాడు, దానివల్ల వచ్చే ఫన్ అంతా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఇంటర్వెల్తో ట్విస్ట్తో ఇంటర్వెల్ వస్తుంది, బట్ ఆ ట్విస్ట్ అంత గొప్పగా ఉన్నట్టయితే లేదు, కానీ ఒక నార్మల్ ట్విస్ట్ వస్తుంది. సో దాని తర్వాత సెకండ్ హాఫ్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తుంటాయి. ఇతను ఎలాంటి ఇతనికి జరిగింది, ఈ స్పై ఆప్ కూడా సెకండ్ హాఫ్లో వస్తుందన్నమాట. సో ఇది దీన్ని ఎలా డీల్ చేశాడు, ఫైనల్గా క్లైమాక్స్ కూడా ఒక మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారు. సో ఇది బేసిక్గా స్క్రీన్ ప్లేకి సంబంధించి. అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సోగా ఫన్గా వెళ్ళిపోతుంది, మరి ఎక్కడ బోర్ కొట్టదు. ఇక డైరెక్షన్కి సంబంధించి మనం కంపేర్ చేసుకున్నప్పుడు డీజే టిల్లు లాగా ఇది లేదు. ఎందుకంటే దాంట్లో బేసిక్గా ఏంటంటే రాధిక టిల్లుకు మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ, దాని ఆటై టెన్స్ సిచ్యువేషన్స్ కానీ అవి దీంట్లో మిస్ అయినాయి అని చెప్పచ్చు. అంటే మనం కంపేర్ చేయకుండా ఫ్రెష్గా ఈ సినిమా చూస్తే ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. కంపేర్ చేసినప్పుడు మాత్రం అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. అట్లనే ఇది బ్యాడ్గా ఉందని కాదు, బట్ అంత ఎఫెక్టివ్గా అయితే ఇది లేదు కంపేర్ చేసినప్పుడు. ముఖ్యంగా రాధిక టిల్లుకు మధ్య వచ్చే కెమిస్ట్రీ కానీ, వాళ్ళ టెన్స్ సిచ్యువేషన్స్ అవి బ్రహ్మాండంగా దాంట్లో వర్కౌట్ అయింది. ఇది ఆ స్థాయిలో లేదు. సో బేసిక్గా అది.
ఇక డైరెక్టరు విమల కృష్ణ అనే పెట్టుకొని ఉంటే బాగుండేదా, లేకపోతే ఇతన్ని మల్లిక రాము న్యాయం చేయలేదంటే ఖచ్చితంగా మల్లికరామ్ కూడా మంచి వర్కే చేశాడు. దీంట్లో మల్లికరామ్ సిద్ధు కలిసి ఈ సినిమాని కూడా మంచి ఎఫెక్టివ్గానే తీయగలిగారు ఓవరాల్గా. కాకపోతే ఏంటంటే అది ఎప్పుడైనా కూడా ఒక్కొక్కసారి ఫస్ట్ సినిమాలో సమ్ మ్యాజిక్ జరుగుతుంది, మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రిపీట్ చేయడం అనేది కష్టం. అందుకని మనకి షోలో తీసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు షోలో తీయలేకపోయారు, అదే విధంగా జరగడం అనేది కష్టం. అందుకని చాలామంది ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకేసారి ఒక సినిమా తీసేసి దాన్ని రెండుగా రిలీజ్ చేస్తున్నారు. సో మనకి ఈ మధ్య వస్తున్న సినిమాల ప్యాటర్న్ అంతా కూడా అదే అనమాట. సో లేదా స్క్రిప్ట్ ఒకేసారి రాసుకొని దాన్ని రెండుగా తీసుకొని ఒకే పుష్ప కానీ ఇవన్నీ ఆ ప్యాటర్న్లో జరుగుతున్నాయి. అయితే ఇది రెండేళ్ళు గ్యాప్ వచ్చి మళ్ళీ ఆ నేపథ్యాన్ని దీన్ని తీసుకొని మళ్ళీ దీన్ని చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్గా ఇది బాగుంది, బట్ కంపేర్ చేసినప్పుడు డైరెక్షన్లో కూడా ఇది కనబడుతుంది. కానీ మల్లికరామ్ కూడా మంచి వర్క్ చేశాడని చెప్పాలి. ఇక దీంట్లో ఆర్టిస్టుల పరంగా తీసుకున్నప్పుడు కంప్లీట్ ఇది సిద్ధు జొన్నలగడ్డ ఫిల్మ్, తనే క్యారీ చేశాడు కంప్లీట్గా, తను లేకపోతే సినిమా లేదు. అయితే దానివల్ల ఒక మైనస్ కూడా జరిగింది, అదేంటంటే మిగతా క్యారెక్టర్ని ఫుల్ ప్లేజెడ్గా డెవలప్ చేయలేదు. అవంతా ఆపుకొక్కుళ్ళలాగా ఉంటాయన్నమాట, అబ్బాయిల్లాగా ఉండిపోతాయి, అవి ఫుల్గా వాటిని డెవలప్ చేయలేదు. అందుకనే యాక్చువల్గా మంచి ఆర్టిస్టులు ఉన్నారు, కానీ అది అంత మురళీధర్ గౌడ్ లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు కూడా, కానీ వాళ్ళకి ఫుల్గా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ని డెవలప్ చేయలేదు. ఇక అనుపమ పరమేశ్వరన్ మనం దాంట్లో నేహా శెట్టి చేసిన స్థాయిలో దీంట్లో లేదు. దానికి కారణం ఆ అమ్మాయి కంటే కూడా క్యారెక్టర్ని డెవలప్ చేయడంలో ఉండే ప్రాబ్లం. బట్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక హాట్ గర్ల్ లాగా చేయడం, మళ్ళీ డ్రామా టెన్స్ సిచ్యువేషన్లో కూడా ఎమోషన్స్ని చేయడం, ఇవన్నీ కూడా బాగా చేసింది. ఖచ్చితంగా ఆ అమ్మాయి మంచి పెర్ఫార్మెన్సే అని చెప్పాలి. ఇక దీంట్లో మురళీధర్ గౌడ్ చాలా బాగా చేశాడు, మిగతా మురళీ శర్మకి అంత క్యారెక్టర్ లేదు దీంట్లో క్యారెక్టర్ సంబంధించి. ఇక టెక్నికల్గా వచ్చినప్పుడు మనకి డీజే టిల్లుకి ఏ కెమెరామెన్ పనిచేశాడో తనే దీనికి కూడా పనిచేశాడు, సో సాయి ప్రకాష్. సో చాలా మంచి వర్క్ చేశాడు, అంటే అతనికి అందులో ఏవేవి సక్సెస్ అయినాయి ఏ ఐడియా ఉంది కాబట్టి సేమ్ ప్యాటర్న్ ఇంకొంత ఎలివేట్ చేసుకుంటూ వచ్చాడు. ఇక చెప్పుకోవాల్సింది పాటలు డీజే టిల్లు అంత గొప్పగా లేవు, కానీ విజువల్గా చాలా సూట్ అయినాయి పాటలు. ఇతను రామ్ మిర్యాల్ కానీ అచ్చు రాజామణి కానీ ఇద్దరు కూడా మంచి వర్క్ చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా టికెటే కొనకుండా అనే సాంగ్ హైలీ ఎనర్జెటిక్గా ఉంది, బ్రహ్మాండంగా ఇది ఉంది, అంటే మొత్తంగా ఒక ఎనర్జెటిక్గా ఉంది ఫిల్మే. దాంట్లో మ్యూజిక్ కూడా అలా ఉంది. ఇక అన్నిటికంటే చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. భీమ్స్ సిసిరోలియో చాలా మంచి వర్క్ చేశాడు, ఇలా కొత్త సౌండ్స్ క్రియేట్ చేయగలిగాడు, దాన్ని బ్రహ్మాండంగా ఎలివేట్ చేయగలిగాడు, ఇంటర్ప్రెట్ చేయగలిగాడు, చాలా బాగా చేశాడు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా పెద్ద అసెట్ ఈ సినిమాకి చెప్పాలి. అట్లాగే ఎడిటింగ్ కూడా క్రిస్ప్గా ఉంది, 2 hours 16 minutes కంప్లీట్గా సినిమా టైం, ఆ 2 hours 16 minutes నీట్గా వెళ్ళిపోతుంది. బట్ అక్కడక్కడ మనకు కొద్దిగా డ్రాగ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా టెక్నికల్గా బ్రిలియంట్గా ఉంది, ఇటు పర్ఫార్మెన్స్ సైడ్ బాగుంది, కానీ ఫస్ట్ సినిమాలో జరిగిన మ్యాజిక్ అయితే దీంట్లో లేదు, అట్టని ఇది బాగాలేదని కూడా చెప్పలేము. ఒక ప్లస్ల విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ ప్లస్, ఎందుకంటే అతని ఎనర్జీనే మనకి సినిమాని క్యారీ చేసింది. రెండవది డైలాగ్స్ గురించి చెప్పుకోవాలా, దాదాపు ఎవ్రీ సీన్లో ఏదో ఒక లైన్ పేలుతుందన్నమాట, వన్ లైనర్స్ అంటారు, అలా వన్ లైనర్స్ బ్రహ్మాండంగా ఉంది ఈ సినిమాలో. అంటే మనం ఊహించిన చోట ఒక పంచర్ అవ్వడం, దానికి మనం కనెక్ట్ అవ్వడం ఇలాగా జరుగుతుందన్నమాట, అది చాలా బాగా వర్క్ చేశారు. ఇక మూడవది స్టైలింగ్, అంటే సిద్ధు జొన్నలగడ్డ కాస్ట్యూమ్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ అదంతా కూడా చాలా బాగా ట్రెండీగా ఉందన్నమాట, ఇవాళ యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అట్లాగే ఓవరాల్గా కూడా స్టైలింగ్ అనేది చాలా బాగా వచ్చింది. ఇక ఇందాక చెప్పినట్టుగా బీజిఎం కూడా మంచి ఇది. రెండో ఇంకా చివరిది ప్లాట్ కూడా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఇది ప్లస్లకు సంబంధించి. ఇక మైనస్లకు సంబంధించి అక్కడక్కడ డ్రాగ్ ఉంది, నో ఫ్రెష్
ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ రావట్లేదు. ఇక వీళ్ళిద్దరు పేర్లో కూడా మనకి నేహా శెట్టి, సిద్ధు జనల్గడ్డ ఉన్న ఇది దీంట్లో రాలేదు. కొన్ని సీన్లు అక్కడక్కడ రిపిటేషన్ ఫీల్ ఉందన్నమాట. సో రెండోది, నేను ఇందాక చెప్పినట్టు సైడ్ క్యారెక్టర్స్ ఏవి ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని ఫుల్గా డెవలప్ చేయకపోవడం కూడా దీంట్లో ఒక లోపం. అందువల్ల మనకి అవి అలా వచ్చిపోతుంటాయి తప్ప వాటి మీద మనకి ఇది ఉండదు. ఓవరాల్గా అయితే సినిమా ఖచ్చితంగా మంచి సినిమా, బాగా చూడాల్సిన సినిమా. ఎవరో కూడా బోర్గా అయితే ఫీల్ గారు. నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.